श्रीपाद श्रीवल्लभ क्षेत्रम कुरुपुरम दिगंबरा दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा कुरुपुरम कुरुवापुरम कुरुंगड्ड मोदलैन पेर्लतो पिलुवबड़े ई श्रीपाद श्रीवल्लभ क्षेत्रम आंध्र कर्नाटक सरिहद्दुलो उंदी। हैदराबाद नुंची मंत्रालयं कानी रायचूर वेल्ले बस्सुलो महबूब नगर जिल्लालोनी मक्तल वरकु वेल्लाली। ఆ తరువాత అనుగొండ వెళ్లే బస్సులో పంచదేవ్ పహాడ్ గ్రామాన్ని అక్కడి నుంచి దగ్గరలోనే కురుపురం చేరుకోవచ్చు. కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ దగ్గర నుంచి కూడా కురుపురం వెళ్లొచ్చు. ఇటైనా అటైనా కృష్ణానది దాటాలి. కురుపురం ఒక ద్వీపంలో ఉంది. చుట్టూ కృష్ణానది. ఆ నది దాటితే ఆలయం. శ్రీపాద శ్రీవల్లభులు చాలా సంవత్సరములు ఇక్కడే తపస్సు చేశారు. ఆంధ్ర ప్రాంతంలోని పీఠాపురంలో జన్మించిన దత్తాత్రేయుని అంశమైన శ్రీపాద శ్రీవల్లభులు 16 సంవత్సరములు తల్లిదండ్రుల వద్ద గడిపి అనంతరం కురువపురం వచ్చి తపస్సు చేశారు. కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ దగ్గర నుంచి కూడా కురుపురం వెళ్లొచ్చు. ఇటైనా అటైనా కృష్ణానది దాటాలి. కురుపురం ఒక ద్వీపంలో ఉంది. చుట్టూ కృష్ణానది. ఆ నది దాటితే ఆలయం. శ్రీపాద శ్రీవల్లభులు చాలా సంవత్సరములు ఇక్కడే తపస్సు చేశారు. ఆంధ్ర ప్రాంతంలోని పీఠాపురంలో జన్మించిన దత్తాత్రేయుని అంశమైన శ్రీపాద శ్రీవల్లభులు 16 సంవత్సరములు తల్లిదండ్రుల వద్ద గడిపి అనంతరం కురువపురం వచ్చి తపస్సు చేశారు. ఇక్కడే శ్రీపాద వల్లభులు తమ మహిమలెన్నిటినో చూపారు. ఇప్పటికీ ఇక్కడే సూక్ష్మ రూపులై ఉంటారని భక్తుల నమ్మకం. ఆశ్వయుజమాస కృష్ణద్వదశి హస్త నక్షత్రం రోజున కృష్ణానదిలో వారు అంతర్ధానమయ్యారు. శ్రీగురు చరిత్ర, శ్రీసాయిబాబా చరిత్ర, శ్రీవల్లభుల చరిత్ర, శ్రీ నృసింహ సరస్వతీ స్వామి చరిత్ర మొదలైన సిద్ధపురుషుల చరిత్రలు చదివేవారికి ఈ క్షేత్రం గురించి బాగా తెలుస్తుంది. ఈ ప్రాంతంలో శ్రీపాద వల్లభులు కృష్ణానది ఇటువైపు సూర్య నమస్కారాలు చేసేవారని దర్బారు నడిపేవారని తెలుస్తోంది. అటు కర్ణాటక సరిహద్దు కృష్ణానది ఒడ్డున తపస్సు చేసేవారని తెలుస్తోంది. అందుకే ఈ రెండు ప్రాంతాలు ప్రసిద్ధమైన క్షేత్రంగా భాసిల్లుతోంది. శ్రీపాదుల వారు యోగముద్రలో సిద్ధాసనం ఉన్న ప్రదేశంలో ప్రస్తుత ఆలయం ఉంది. అదే కురుపురం కురువాపురం. శ్రీపాద శ్రీవల్లభ క్షేత్రం కురుపురాన్ని బుట్టీల పుట్టీలు ద్వారా కృష్ణానదిలో ప్రయాణించి చేరుకోవచ్చు. ఇది చాలా మహిమగల క్షేత్రం. 1000 సంవత్సరాల పైనే వయసు ఉన్న మర్రి చెట్టు కింద శ్రీపాద శ్రీవల్లభులు తపస్సు చేసిన ఈ ప్రాంతంలో ఒక చిన్న గుడి ఉంది. దగ్గరలో వాసుదేవానంద సరస్వతి స్వామివారు తపస్సు చేసిన గుహ, దానిపైన ఉన్న శివాలయం దర్శించుకోవచ్చు. కురు మహారాజుకు జ్ఞానోపదేశమైన ప్రాంతం కాబట్టి కురువపురం అనే పేరు వచ్చింది. కురువపురం ఆలయంలో ప్రతిరోజు అభిషేకం, పల్లకీ సేవ జరుగుతాయి. శ్రీపాద శ్రీవల్లభుల జయంతి, దత్త జయంతి వంటి ఉత్సవాలు జరుగుతాయి. అలాగే కృష్ణానదిలో అంతర్ధానమైన శ్రీపాద వల్లభుల గుప్తదినం ఆశ్వయుజ బహుళ ద్వాదశి, గురుద్వాదశి, మాఘ బహుళ పాడ్యమి, శ్రీనృసింహ సరస్వతి గుప్తదినాలు కూడా ఉత్సవాలు జరుపుతారు. గురు పౌర్ణమి సందర్భంగా శ్రీపాద శ్రీవల్లభ క్షేత్రం కురుపురంలో విశేష పూజలు జరుగుతాయి. ఆ రోజు భక్తులు కూడా ఎక్కువ మందే దర్శించుకుంటారు. ఇక్కడ చూడవలసిన ఆలయాలు పంచదేవ పహాడ్, ఇవి కృష్ణా నదికి ఇవతలే ఉన్నాయి. ఈ ఆలయం పంచదేవ పహాడ్ గ్రామంలో మక్తల్ మండలం మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది. ఇది తెలంగాణ ప్రాంతంలోకి వస్తుంది. కృష్ణానదిలో ఇక్కడి నుంచే కురుపురం చేరాలి. ఈ ప్రాంతంలో 5 గురు దేవతలు కొలువై పూజలందుకుంటున్న ప్రాంతం ఇది. పాండురంగస్వామి, శ్రీలక్ష్మీ నరసింహస్వామి, ఆంజనేయ స్వామి, రాఘవేంద్ర స్వామి, విఘ్నేశ్వరుడు ఇంకా అనఘ దత్త దేవాలయం ఒకే చోట ఉన్నాయి. శ్రీ 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 దత్తాత్రేయ స్వామి మహాసంస్థాన పీఠము. ఈ ప్రాంగణంలో అనేక ఆలయాలున్నాయి. శ్రీపాద శ్రీవల్లభుల దర్బార్. ఇక్కడ శ్రీపాద శ్రీవల్లభుల దర్బార్ జరిగే ప్రాంతం ఉంది. ఇక్కడ ఆలయంలో శ్రీపాద శ్రీవల్లభులు తపస్సు చేసుకునేటప్పుడు తన కమండలం ఆంచిన రాయి, త్రిశూలం కూడా ఉంది. ఈ ఆలయంలో 27 ప్రదక్షిణలు చేసి కోరుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. కురుపురంలోనూ
రుక్మిణీ సహిత పాండురంగ ఆలయంలో నిత్యాన్నదానం జరుగుతుంది. ఉచిత రూములు ఉన్నాయి. ఇవి పురాతన ఆలయాలైనా మళ్లీ కొత్తగా రంగులు వేసి వాతావరణం పరిశుభ్రంగా ఉంచుతూ ఆధునీకరించారు. పంచదేవతాపహాడ్ దగ్గరలో లార్డ్ దత్తాత్రేయ స్పిరిచువల్ సొసైటీ, శ్రీపాద దత్తసాయి సొసైటీ వారి ఆధ్వర్యంలో శ్రీపాద ఛాయ ఆశ్రమం నిర్మించారు. ఇక్కడ దత్తాత్రేయుని ఆలయం ఉంది. అన్ని వసతులు ఆధునిక కట్టడాలతో రూములు లక్ష్యమవుతున్నాయి. చాలా మటుకు పూర్తి అయింది. ఈ ఛాయ ఆశ్రమంలో విశ్వకుండలిని జాగరణకై నిత్యాన్నదాన శాంతి మహాయజ్ఞాలు, నందిని గోశాల పరిరక్షణ, ప్రతిరోజూ దత్తయజ్ఞం, గాయత్రి యజ్ఞం, అనఘావ్రతం, గో పూజలు నిర్వహిస్తుంటారు. కొంచెం ముందుగా వారికి ఫోన్ చేసి రూముల గురించి అడిగి బయలుదేరవచ్చు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తక్కువ, ప్రైవేట్ వెహికల్స్ లో వెళ్లటం మంచిది. కానీ ఈ ఆలయం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతోంది. భక్తులు కూడా ఎక్కువగానే వస్తున్నారు. మా ప్రయాణం మాత్రం సుఖంగా జరిగింది. కానీ శ్రీపాద శ్రీవల్లభ క్షేత్రం, కురుపుర ఆలయం, పరిసర ప్రాంతాలలో ఎక్కడా బాత్రూములు, టాయిలెట్స్ లేవు. అది చాలా ఇబ్బంది కలిగించే విషయం. కర్ణాటక ప్రాంతంలో, మారుమూల ప్రాంతం అడవిలో ఉన్న ఈ ప్రాంతంలో ఆధునిక సౌకర్యాలు ఏమాత్రం లేవు. రూములున్నా మిగతా సౌకర్యాలు లేవు. ముఖ్యంగా ఆడవాళ్లకి చాలా ఇబ్బందికరమైన విషయం ఇది. మేము వెళ్లినప్పుడు కృష్ణా నదిలో నీళ్లు లేవు. ఒక బుట్టిలో తెలంగాణ బోర్డర్ దాటి కొంత దూరం నడిచి మళ్లీ కర్ణాటక బోర్డర్లోని బుట్టి ఎక్కాము. నీరు లేకపోవటంతో ఇసుకలో కూడా నడవవలసి వచ్చింది. నీరు లేకపోవటంతో చాలామంది ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు నడిచే వచ్చారు. నీళ్ళు బాగుండప్పుడు పాలమూరు అవునవును ఎక్కడ అవునవును అతను పైకి కదా తపస్సు చేసిన స్థలం. శ్రీ 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 దత్తాత్రేయ స్వామి మహాసంస్థాన పీఠం ఈ ప్రాంగణంలో అనేక ఆలయాలున్నాయి. శ్రీపాద శ్రీవల్లభుల దర్బార్, ఇక్కడ శ్రీపాద శ్రీవల్లభుల దర్బార్ జరిగే ప్రాంతం ఉంది. ఇక్కడ ఆలయంలో శ్రీపాద శ్రీవల్లభులు తపస్సు చేసుకునేటప్పుడు తన కమండలం ఆంచిన రాయి, త్రిశూలం కూడా ఉంది. ఈ ఆలయంలో 27 ప్రదక్షిణలు చేసి కోరుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. కురుపురంలోనూ, రుక్మిణీ సహిత పాండురంగ ఆలయంలో నిత్యాన్నదానం జరుగుతుంది. ఉచిత రూములు ఉన్నాయి. ఇవి పురాతన ఆలయాలైనా మళ్లీ కొత్తగా రంగులు వేసి వాతావరణం పరిశుభ్రంగా ఉంచుతూ ఆధునీకరించారు.
పంచదేవతా పహాడ్ దగ్గరలో లార్డ్ దత్తాత్రేయ స్పిరిచువల్ సొసైటీ శ్రీపాద దత్తసాయి సొసైటీ వారి ఆధ్వర్యంలో శ్రీపాద ఛాయ ఆశ్రమం నిర్మించారు. ఇక్కడ దత్తాత్రేయుని ఆలయం ఉంది. అన్ని వసతులు ఆధునిక కట్టడాలతో రూములు లక్ష్యమవుతున్నాయి. చాలా మటుకు పూర్తి అయింది. ఈ ఛాయ ఆశ్రమంలో విశ్వకుండలిని జాగరణకై నిత్యాన్నదాన శాంతి మహాయజ్ఞాలు నందిని గోశాల పరిరక్షణ ప్రతిరోజూ దత్త యజ్ఞం గాయత్రీ యజ్ఞం అనఘావ్రతం గోపూజలు నిర్వహిస్తుంటారు. గుహలో ఉంటే కూడా ఫోన్ వదులుతలేదు.